చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా అయినా ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా కంటున్న కళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక మంచి స్కీమ్ స్కిల్ డెవలప్మెంట్ ఇది దేశ ప్రధానికి కూడా చాలా ఇష్టమైనటువంటి స్కీమ్ అందుకనే ఆయన స్కిల్ డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానమంత్రిగా అలాగే అనేక రాష్ట్రాల్లో కూడా గుజరాత్ నుంచి అనేక రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ని ప్రవేశపెట్టి దీని ద్వారా మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో పారిశ్రామలు తీసుకురావాలని పరిశ్రమలు వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి యువత దానికి తగినటువంటిగా శిక్షణ పొందాలని మంచి ఎంప్లాయ్మెంట్ కలిగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమ్ దాన్ని అందిపుచ్చుకొని అనేక రాష్ట్రాల్లో ఈ స్కీమ్ని ఎవరైతే రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు రాష్ట్రంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా పది శాతమే అనేటువంటిది అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నుంచి చెప్తున్నాం వాస్తవం కూడా స్కీమ్లో ఉన్నటువంటిది దీంట్లో నలభై రెండు సెంటర్లు పెట్టి రెండు లక్షల పదమూడు వేల మంది విద్యార్థులకు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ శిక్షణ ఇచ్చి దగ్గర దగ్గరగా లక్ష మంది దాకా దీని ద్వారా ఉద్యోగం లబ్ధి పొందటం కానీ ఉద్యోగాలు అప్గ్రేడ్ అవటం కానీ మరి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ లెక్కను చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి మూడు వందల ముప్పై మూడు కోట్లులో మరి ఒక్కొక్క క్లస్టర్కి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అవుద్దని చెప్పేసి మరి ఆ రోజున రెడ్డి గారు మరొక కన్సల్టెన్సీని అపాయింట్ చేయడం జరిగింది ఆ కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మూడు వందల ముప్పై కోట్లు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆ రోజు ఈ స్కీమ్కి అవుతుంది టెన్ పర్సెంట్ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈ స్కీమ్ నడవటం ఈ స్కీమ్ చాలా గొప్ప స్కీమ్ అని దీని ద్వారా అనేక మంది లబ్ధి పొందారని ఈ ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సందర్భం అలాగే ఈ మధ్య ఈ సిమెంట్స్ కేసులో అరెస్ట్ చేసి హైకోర్టుకు పెట్టినటువంటి సందర్భంలో హైకోర్టు కూడా దీనికి దగ్గర దగ్గరగా నలభై రెండు సెంటర్స్ ఉన్నాయి నలభై రెండు సెంటర్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని అనేక రకాల ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది ఎక్కడ అవినీతి జరిగినటువంటి కేసులో తీసుకొచ్చి మరి ఇటువంటి కేసులో అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది వాస్తవాలు ఇలా ఉంటే ఏ రకంగా అయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి తాను ఏ రకంగా అయితే అవినీతి కేసులో పదహారు నెలలు జైలు చేసి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిగా తనకు ఉన్నాడో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల అందరినీ కూడా ఎలక్షన్ నాటికి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిలు చేయాలనేటువంటిది తన కోరిక తన ఆకాంక్ష దానికి ఆయన సిబిసిఐడిని ఎన్నుకున్నాడు సిబిసిఐడి తన సొంత జేబు సంస్థలాగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయమంటే ఏ రాజకీయ నాయకుడిని కొట్టమంటే వారి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి అది ఒక పెద్ద వ్యవస్థ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ సిబిసిఐడిని తన సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి కృష్ణన్ రాజునే పాపం ఆ రోజున అరెస్ట్ చేసి అతన్ని హింసించినటువంటి పరిస్థితి ఆ హింసను ఈ వీడియోలో చూసి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగే దొంగ దొంగ అన్నట్టు సామెతగా రోజున తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి వ్యక్తి పదహారు మాసాలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అవడానికి ప్రజల్ని ఎట్లా నమ్మించాలి అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతం చేసి తను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటూ దోపిడీని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పోలీసులని ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం చూస్తున్నాం ఇప్పుడే మరి పట్టాభి గారు ఏదైతే సిబిసిఐడి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రిమాండ్ రిపోర్ట్లో రాసినటువంటి తప్పులు తడక అవాస్తవాలు ఒక కట్టు కథలు అల్లి ఆ కట్టు కథలతో మరి కోర్టుని నమ్మించి చంద్రబాబు నాయుడు గారిని వారి ఆకాంక్ష రేపు ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చేటప్పటికీ వారి కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక ఆతృత తప్ప ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏమీ కనపడినటువంటి పరిస్థితి కాదు వీళ్ళు చెప్తా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ అని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఎక్కడ అవినీతి జరిగిందని ఇవ్వాలి ట్యాక్స్ ఎగ్జామినేషన్ కోసం దాన్ని వాళ్ళు కొంత ట్యాక్స్ ఎగవేశారు అనే దాని మీద జరిగింది తప్ప ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఎక్కడా ఇవ్వాలి ఇవాళ ఇప్పుడే నేను వస్తా టీవీలో చూశాను పివి రమేష్ గారు ఇంతకు అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి పివి రమేష్ గారి స్టేట్మెంట్ నా స్టేట్మెంట్ ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు అది తప్పు నేను అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఇవాళ బహిరంగంగా చెబుతున్నటువంటి పరిస్థితి అది కూడా కాకుండా ఈ కార్పొరేషన్ చేసేటువంటి యాక్టివిటీస్కి ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు దానికి ఉన్నటువంటి హెచ్ఓడిస్ మాత్రమే ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారో దానికి ఉన్నటువంటి కార్పొరేషన్ కమిషనర్లు వాళ్ళకు మాత్రమే డే టు డే యాక్టివిటీస్లో కానీ ఫండ్స్ తెచ్చుకోవటంలో కానీ ఖర్చు పెడటంలో కానీ రిలీజ్ చేయించుకోవటంలో కానీ పూర్తి బాధ్యత దానికి ఉన్నటువంటి ఎండీస్కి ఉన్నటువంటి వాళ్ళ ప్రస్తావన ఎక్కడ లేకుండా ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చుట్టే తిప్పి రిమాండ్ రిపోర్ట్లో అరెస్ట్ చేసి తిప్పడం అనేటువంటిది మరి న్యాయ వ్యవస్థలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఈ నలభై రెండు సెంటర్సు వెరిఫికేషన్ రిపోర్ట్ లేదు పెట్టారు పెట్టలేదు కూడా తెలీదుక కట్టు కథలు అల్లి కింద దాని కింద ఉన్నటువంటి నలుపు తెలియనట్టు అవినీతి చరిత్ర కొండంత పెట్టుకొని ఏమీ అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ చేశారు కాబట్టే ఇవాళ ప్రపంచ దేశం మొత్తం మీద కూడా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగాలు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా గర్వంగా మరి బతుకుతున్నటువంటి పరిస్థితి అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసలు ఉందా లేకపోతే తీసేసావా మరి ఏం చేసావో కూడా మరి చెప్పినటువంటి పరిస్థితి కాదు మరి ఇటువంటి విధ్వంసక పరిపాలన పరిపాలనను దీన్ని ఒక రాక్షస క్రీడ ఈ రాక్షస క్రీడలో భాగంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేసేటువంటి దమనకాండ మరి ఇంతవరకు కూడా బ్రిటిష్ పాలనలో కూడా జరిగినట్టు పరిస్థితి నాకైతే దాఖలాలు కనపడ్ల ఇవాళ సత్యనపల్లిలో శాంతియుతంగా ఆఫీసులో కూర్చున్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా డిఎస్పి ఆధ్వర్యంలో ఆఫీసులోకి బలవంతంగా ఆఫీసులోకి చొరబడి ఆఫీసులో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని ఈడ్చుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను కూడా చెప్తున్నాను వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను ఇంకా దగ్గరికి వచ్చాము ఎన్నికలకి దగ్గరకు వచ్చాము ఇంకెంతో కాలం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయం మీకు ఆదేశాలు ఇచ్చేటువంటి నాయకులు కూడా ఇళ్ళకెళ్ళడం ఖాయం మరి మీ పరిస్థితి ఏంటో కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ వాళ్ళకి తాబేదారులుగా పనిచేసేటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా సిబిసిఐడిని ఉపయోగించుకొని నిర్దోషైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి మీ పైశాచిక ఆనందాన్ని పొందటం అనేటువంటిది ఈ సైకో ముఖ్యమంత్రికే చెల్లింది పైగా ఇది ఒక నాటకం చాలా ప్లాండ్గా కుట్రలో భాగంగానే జరిగినటువంటి పరిస్థితి అరెస్ట్ మొత్తం కూడా దానికి చూస్తూ ఉంటే ఆయన లండన్ వెళ్ళటం లండన్ వెళ్తా ఆయన ఎట్లా అయినా సరే నేను లండన్ నుంచి వచ్చేటప్పటికీ జైల్లో ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలకు అనుగుణంగా మరి సిబిసిఐడి యాక్ట్ చేసి చాలా ఆత్రంగా రిమా రిమాండ్ రిపోర్టు మరి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం మరి ఇటువంటి పాలన ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి రాక్షసులు ఇంతకుముందు మనం చరిత్రలో చూసాం నరకాసురుణ్ణి బకాసురుణ్ణి దుర్యోధను రావణాసురుణ్ణి ఇటువంటి వాళ్ళని చూసాం పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్ళని ప్రజల్ని హింసించి ప్రతిపక్షాలని హింసించి ఆనందం పొందినటువంటి వ్యక్తుల్ని అలాగే ఇవాళ ఎందుకు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడతారో నాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ఒక రాజకీయ పార్టీ తోటి రాజకీయ పార్టీ నాయకులను కూడా గౌరవించలేని ఈ సంస్కార హీనులు మరి అటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి దోపిడి దొంగల్ని తయారు చేసి రాష్ట్రం మీద వదిలి ప్రజల్ని పీడించుకు తింటున్నటువంటి ఈ పీడిత పాలన అందరూ కూడా కులాలకి మతాలకి ఏకమై ఈ రాక్షస కృత్యాలని మరి రేపు ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను